हेलो हाय फ्रेंड्स, वेलकम टू नीरूज किचन। मनमु चिकेन प्रॉन मिक्स्ड बिरयानी एला चेसुकोवालोसारी चूदा। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एमेंटो चूदा। 350 ग्राम्स प्रॉन तीसुकोंडि, अल्लम वेल्लुल्लि पेस्ट ఒక టేబుల్ స్పూన్, సాల్ట్ అర టేబుల్ స్పూన్, కారం ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, వేసుకున్న తర్వాత ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి। చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగే ఉంచాలి। తర్వాత అదే బౌల్ లో ఇప్పుడు మనం చికెన్ తీసుకుంటున్నాము। చికెన్ వచ్చి 350 గ్రామ్స్ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ అర టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి। ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి। చూడండి, బాగా మిక్స్ అయ్యింది। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్। ఇప్పుడు మనము బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకోవాలి। కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి। కరివేపాకు వేసుకోండి, నేను పెద్ద ఆనియన్ 2 తీసుకున్నాను। ఇది బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి। పచ్చిమిర్చి 4 తీసుకోండి, ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రై అవ్వాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి। ఇది కూడా బాగా మగ్గాలన్నమాట। చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా మగ్గింది। తర్వాత టమాటో 1 తీసుకోండి, ఇది కూడా బాగా మగ్గాలి। చూడండి, బాగా మగ్గింది। తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండ్ ప్రాన్స్ 2 వేసుకోవాలి। వేసుకొని బాగా కలుపుకోవాలి। మసాలా మొత్తం బాగా కలవాలన్నమాట చికెన్ కి ప్రాన్స్ కి। బాగా కలుపుకోండి, మూత పెట్టి బాగా ఇలా నీళ్లు బాగా వస్తదన్నమాట, మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట। ఇలా ఒక 10 నిమిషస్ ఉడికిన తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పుదీనా, సోంపు పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ కారం మొత్తం బాగా ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి। బాగా కలుపుకోవాలి ఇలా। చూడండి, గ్రేవీ మనకి బాగా వచ్చింది। కొంచెం ఉడికిన తర్వాత పెరుగు 1 కప్పు వేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి, అంటే మన గ్రేవీ లాగా రావాలన్నమాట। చూడండి, బాగా కలర్ఫుల్ గా వచ్చిందన్నమాట। ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి, ఒక 10 నిమిషస్ ఉడికించుకోవాలి। ఉడికిన తర్వాత మూత తీసేసుకోండి। చూడండి, కలర్ఫుల్ గా రెడీ అయ్యింది మనకి గ్రేవీ। ఇప్పుడు చికెన్ ప్రాన్ గ్రేవీ రెడీ అయ్యింది। నిందిసి చూడండి, బాగా ముక్క బాగా ఉడికిందన్నమాట। చూడండి, ప్రాన్ ముక్క, చికెన్ ముక్క బాగా కలర్ఫుల్ గా మంచిగా రెడీ అయ్యింది। దీన్ని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు మనము రైస్ బాయిల్ చేసుకోవాలన్నమాట। ఒక పెద్ద బౌల్ తీసుకొని 10 కప్స్ వాటర్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకోవాలి। ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర,
కొత్తిమీర వేసుకున్న తర్వాత ఉప్పు 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. బాగా మరగాలన్నమాట వాటర్. మరిగిన తర్వాత 4 కప్స్ బాస్మతి రైస్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది మీకు ఆప్షనల్ అన్నమాట, మీకు ఇంట్లో ఏ రైస్ ఉంటే ఆ రైస్తో ఉడికించుకోవచ్చు. ఇది హాఫ్ బాయిల్ అవ్వాలన్నమాట మనకి. చూడండి వీడియోలో చూపించిన విధంగా మనకి హాఫ్ బాయిల్ అవ్వాలి. ఇది అయిన తర్వాత తీసుకోవాలి దీన్ని. అసలు గంజి ఉండకూడదు అన్నమాట, వాటర్ ఏమి ఉండకూడదు, మొత్తం స్ట్రెయిన్ అయిపోవాలి ఇంకా అది. చూడండి ఇలా కొంచెం కొంచెం రైస్ తీసుకోవాలి. తీసుకొని నేను అదే బౌల్లో నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, నూనె 1 టేబుల్ స్పూను వేసుకొని కొంచెం వేడైన తర్వాత మనకి ఆల్రెడీ ప్రిపేర్ అయిన ప్రాన్ చికెన్ కర్రీ ఉంది కదా, దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపించిన విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా స్ప్రెడ్ చేసుకోండి. రైస్ కూడా, రైస్ వచ్చి మనకి హాఫ్ బాయిల్ రైస్ ఉంది కదా, ఆ రైస్ని మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి బాగా స్ప్రెడ్ చేసుకున్నాము. తర్వాత మిగిలిన కర్రీ ఏదైతే ఉందో అది మొత్తం ఇది కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకో లేయర్ లేయర్ బై లేయర్ వేసుకోవాలి ఇది. సో చూడండి బాగా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నమాట, ఇవి రెడీమేడ్గా దొరుకుతుంది, తీసుకొని వేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇంట్లో అయినా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర ఈవెన్గా చల్లుకోవాలి. ఇప్పుడు నెయ్యి 1 టేబుల్ స్పూను ఇది కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు దమ్కి పెట్టేసుకోవాలి. దమ్ ప్లేట్ పెట్టేసుకున్నాము, 20 మినిట్స్ సిమ్లో ఉంచిన తర్వాత మూత తీసుకోవాలన్నమాట. ఇలా చూడండి బాగా రెడీ అయింది. ఇప్పుడు దమ్ బిర్యానీ, చికెన్ ప్రాన్ దమ్ బిర్యానీ బాగా రెడీ అయింది. కలర్ఫుల్గా ఉంది ఇది చూడండి. ఇప్పుడు మనకి టేస్టీ చికెన్ అండ్ ప్రాన్ బిర్యానీ బాగా రెడీ అయింది. చూడండి ఏమాత్రం అడుగంటలేదు, చాలా బాగా వచ్చింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.